హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నని ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోడి పంజాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 10/8/2022. సో 10 ఆగస్టు 2022 అనమాట. సో ఈరోజు బుధవారం అండి. సో ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో కుక్కుడు శాస్త్రం వీడియోస్ అనేవి ప్రతిరోజు కూడా వస్తూ ఉంటాయండి. సో ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 5:50 నుంచి 8:20 వరకు మొదటి జామ్ అనేది ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, అలాగే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళ రంగులండి. కోడి పింగళాలనే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అలాగే ఈ కోడి పింగళాలలో ఎక్కడా కూడా నెమలి చూపు కానీ, డేగ చూపు కానీ, అంటే ఎక్కడా కూడా ఎరుపు ఈకలు కానీ, లేదంటే నెమలి చూపు కానీ ఎక్కడా కూడా ఉండకూడదండి సో ఈ కోడి పింగళాలలో. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే, సో ఇవి చూపులకి గెలిచినటువంటి రంగులండి, ముఖ్యమైన రంగులు అన్నమాట. కోడి కక్కిరాలు, కోడి పోలాలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, కాకి పోలాలు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు. కోడి కక్కెరలు, కోడి పోలాలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, కాకి పోలాలు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఓటమైన క్లియర్గా రాసి ఉంటుంది. ఓడిపోయే రంగులు వచ్చేసరికి శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, రసంగి డేగలు అన్నమాట. సో ఇవి ఓటమి పాలడైనటువంటి ముఖ్యమైన రంగులండి. శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, అలాగే రసంగి డేగలు అన్నమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుందండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా గెలిచేటటువంటి రంగుల్ని ఓడిపోయే రంగుల మీద వేయండి. సో మీ యొక్క కోడి అనేది గెలుపులో ఉండాలి. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:20 నుంచి 10:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే నలుపు గల డేగ రంగులండి. సో నలుపు డేగలనే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో బాగా నలుపించిన డేగలు ఉపయోగించుకోవచ్చు. అలాగే నల్లకట్టు రసంగులను కూడా మీరు ముసుగులకి మరియు జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి. సో అవి అన్ని రంగుల మీద గెలిచినటువంటి రంగులు అన్నమాట. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచినటువంటి ముఖ్యమైన రంగులు. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు, గెలుపు అని రాస్తుంటుంది. చూపులకి విజయం సాధించినటువంటి రంగులండి ఇవి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కాకి డేగలు, నల్లబొట్ల సేతువాలు, చింతపండు డేగలు, శుద్ధ కాకులు, పండు డేగలు, పసింగల కాకులు, నల్లకట్టు రసంగులు అన్నమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కాకి డేగలు, నల్లబొట్ల సేతువాలు, చింతపండు డేగలు, శుద్ధ కాకులు, పండు డేగలు, పసింగల కాకులు, నల్లకట్టు రసంగులు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓటమి పాలడినటువంటి రంగులు చూసుకున్నట్లయితే, సో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఓటమి అని రాసుంటుంది. తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి పర్లాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు అన్నమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి పర్లాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు అన్నమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో కాకి చూపు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 10:50 నుంచి 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి.
సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గిలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గిలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి పింగళ రంగునండి. సో ఈ ఎర్ర నెమలి పింగళనే ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో దీంట్లో మీరు క్లియర్గా చూడాల్సింది ఏంటంటే ఎర్ర నెమలి పింగళాల్లో కోడి చూపు అనేది ఎక్కడ ఉండకూడదండి. సో కోడి చూపు లేనటువంటి ఎర్ర నెమలి పింగళాలను చూసుకోండి. సో వీటిని అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు, అలాగే ముసుగులకి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఈ జామ్లో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. సో చూపులు గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, ఎర్రబుట్ల సేతువాలు, డేగ పింగళాలు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు. నెమలు, నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, ఎర్రబుట్ల సేతువాలు, డేగ పింగళాలు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. సో అలాగే ఈ జామ్లో ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, అలాగే కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడి కాకి డేగలు అన్నమాట. సో కోడి రంగులు అంటే కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళు అన్నమాట. అలాగే కోడి రంగులు, కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, అలాగే కోడి కాకి డేగలండి. సో ఇవన్నీ ఓటమి పాలడినటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. సో ఇవన్నీ ఓడిపోతాయన్నమాట. సో దయచేసి మీరు క్లియర్గా చూసి మీరు రంగులు ఎంచుకొని మీరు అయితే తప్పనీళ్ళు వేసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో పింగళా చూపు అన్నటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:20 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగ రంగులండి. సో కోడి డేగ రంగులనే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి డేగ రంగుల్లో దాదాపుగా కాకి చూపు అనేది లేకుండా చూసుకోండి. కోడి డేగ రంగుల్లో కాకి చూపు అనేది ఎక్కడ కూడా ఉండకూడదు. సో కాకి చూపు లేని కోడి డేగలను మాత్రమే ఉపయోగించుకోండి ముసుగులకి. అలాగే ఈ జామ్లో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే చూపులు గెలిచినటువంటి రంగులు ఇవి: కోడి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, పండు డేగలు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి: కోడి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, పండు డేగలండి. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓడిపోయినటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, సేతువాలు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అన్నమాట. సో ఇవి ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఇక్కడ మీరు ఓటమి అని క్లియర్గా రాసి ఉంటుంది రైట్ సైడ్లో చూడండి. శుద్ధ కాకులు, సేతువాలు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అన్నమాట. సో ఇవి ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఇక అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది, ఎక్కువగా డేగలు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. సో దయచేసి మీరు ఎక్కువగా డేగలను ఎక్కువగా ఉపయోగించుకోండి. సో కాకి చూపు లేనటువంటి డేగలను ఉపయోగించుకోండి. అలాగే చివరిగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే ఐదో జామ్ వచ్చేసరికి సాయంత్రం 3:50 నుంచి 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలి రంగులండి. సో కాకి నెమలి రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి నెమలి రంగులో ఎక్కువగా ఎర్ర ఈకలు అంటే ఎరుపు ఈకలు లేకుండా చూసుకోండి. అంటే ఓన్లీ కాకి నెమల్ని, శుద్ధ కాకి నెమల్ని మాత్రమే మీరు ముసుగులకు ఉపయోగించుకోండి. ఎర్ర నెమళ్ళు కానీ లేదంటే డేగ చూపు ఉన్నటువంటి కాకి నెమళ్ళు కానీ ఉపయోగించుకోవద్దు. ఓన్లీ కాకి నెమలి మాత్రమే మీరు ముసుగులకు ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు. ఇవి చూపులకి గెలిచినటువంటి రంగులండి: నల్లకట్ట అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నెమలి అబ్రాసులు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి: నల్లకట్ట అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నెమలి అబ్రాసులు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు. ఓటమి రాసి ఉంటుంది. ఓడిపోయే రంగులు వచ్చేసరికి శుద్ధ డేగలు, పండు డేగలు,
కోడి రసంగులు, రసంగి డాగలు, ఎర్ర పింగళాలు, ఎర్ర బొట్ల సేతువలు అన్నమాట. సో ఇవి ఓడి పెరడం అంటే ముఖ్యమైన రంగులండి. శుద్ధ డాగలు, పండు డాగలు, కోడి రసంగులు, రసంగి డాగలు, ఎర్ర పింగళాలు, ఎర్ర బొట్ల సేతువలు అన్నమాట. సో ఇవి ఓటమి పాలడినటువంటి ముఖ్యమైన రంగులండి జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలు చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా నెమలు చూపు ఉన్నటువంటి కోళ్ళు అలాగే నెమళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుందండి జామ్లో ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నక్షత్రాలు చూసుకున్నట్లయితే రెండు నక్షత్రాలు పనిచేస్తూ ఉంటాయండి. మొదటి నక్షత్రం వచ్చేసరికి పూర్వ ఆషాఢ నక్షత్రం. ఈ నక్షత్రం ఈరోజు ఉదయం 9:40 వరకు పనిచేస్తూ ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఈరోజు 6:09 మాత్రమే పూర్వ ఆషాఢ నక్షత్రం అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఈ నక్షత్రంలో గెలిచే మరి ఓడి రంగులు చూసుకున్నట్లయితే పచ్చని కాకి మీద నలుపు మించిన కాకి, తుమ్మిద కాకి, నెమలి అనే రంగులు అయితే ఓడిపోతాయి. డేగ మీద నెమలి అనే రంగు అయితే నక్షత్రకాలంలో ఓడిపోవడం జరుగుతుందండి. సో పూర్వ ఆషాఢ నక్షత్రం అనేది ఈరోజు ఉదయం 9:40 వరకు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, పచ్చని కాకి మీద నలుపు మించిన కాకి, తుమ్మిద కాకి, నెమలి అనే రంగులు అయితే ఓడిపోతాయి. అలాగే డేగ మీద నెమలి అనే రంగు అయితే నక్షత్రకాలంలో ఓడిపోవడం జరుగుతుందండి. అలాగే రెండవ నక్షత్రం వచ్చేసరికి ఉత్తర ఆషాఢ నక్షత్రం అండి. ఈ నక్షత్రం ఈరోజు ఉదయం 9:40 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి రంగు ఓడిపోతుంది, డేగ మీద కాకి రంగు ఓడిపోతుంది, అలాగే నెమలి మీద తెల్లగౌడు, నల్లబోర, ఎర్రకోడి అనే రంగులు అయితే నక్షత్రకాలంలో ఓడిపోవడం జరుగుతుందండి. సో దయచేసి మీరు ఖచ్చితంగా మీరు వంతులు వేసుకునేటప్పుడు జాములతో పాటుగా ఖచ్చితంగా నక్షత్రాన్ని కూడా మీరు క్లియర్గా చూసి మీరు వంతులు వేసుకోండి.